రామచంద్రపురం కార్పొరేటర్గా ఎన్నికై నేటితో ఒక సంవత్సరమైన సందర్భంగా కార్పొరేటర్ బూరుగడ్డ పుష్ప నాగేష్ జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ డిఈ క్రాంతి ఏఈ ప్రభు ఎలక్ట్రిసిటీ ఏఈ ప్రశాంత్ శానిటేషన్ డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి బస్తి దర్శన్ కార్యక్రమం నిర్వహించారు. డివిజన్లో ఇప్పటివరకు సుమారు 10 కోట్ల అభివృద్ధి పనులు చేసినట్లు కార్పొరేటర్ తెలిపారు. డివిజన్లో రోడ్లు, డ్రైనేజ్ బ్రిడ్జ్, పార్క్, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, ఓపెన్ డ్రైన్, ట్రాఫిక్ సిగ్నల్స్, ఇతర అభివృద్ధి పనులు చేస్తున్నట్లు తెలిపారు. మల్లికార్జున నగర్ కాలనీలో 30 లక్షలతో జరుగుతున్న డ్రైనేజ్ పనులను పరిశీలించారు. అలాగే కాలనీ వాసులు కేక్ కట్ చేయించి సన్మానించారు. కాలనీ అధ్యక్షుడు రఘురామ్ రెడ్డి, విఠల్ బల్రెడ్డి, వెంకటేశం, రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. హలో రోడ్ ఆక్యుపై చేస్తున్నాయి. అది మన సొసైటీ తరఫు నుంచి ఒక అన్నకు ఒక రిప్రజెంట్ అయ్యాను. వదినకు ఒక రిప్రజెంట్ ఇస్తే అవన్నీ సగం అవ్వబోతే ఇప్పుడు రోడ్ పోగాలని పబ్లిక్ ఫ్లో అవుతుంది. ర్యాంపులు కొట్టించి మేము కూడా ఎంబడి దగ్గర ఉండి కొట్టించాం. ఇక నుంచి రోడ్లకు కంపల్సరీ అందరం ఉన్నాం, నిలబడదాం. మాంద్ర సంపులు మీరు ఇంట్లో మాట్లాడుతున్నారు, చూపిద్దాం. భయం చేసిన ఇప్పుడు అవసరం లేదు. రోడ్ సంప అవుతుంది చూడు, ఆ బండి కాడ అవుతుంది చూడు, బండి దాకా ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.